पेट्रोल डीजल धरलను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు పట్టణ మండల గంగవరం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు आदेश मेरे को अदे विधा पलमनेर माजी मंत्रिवर्य अमरनाथ रेड्डी गारी या पी मेरे को देश में एक्ड़ा लेने विधा पेट्रोल डीजल धरल मन राष्ट्रे उदी प्रतिजेयी अने उदेश कार्यक्रम एर्पट्ठे जी आ रोज जगन मोहन रेड्डी गारु पादयात्रा अन्नी राष्ट्राल कन्ना मन राष्ट्र प्रभुत्वंलो आर रूपायल वरकु पेट्रोल की डीजल को पक्क राष्ट्रानिकन्ना तेडा उंदी नेनु गानी अधिकारंलोकि वस्ते वैट रद्दु चेस्तानु पेट्रोल डीजल पैन उन्न वैट वेंटने रद्दु चेस्तानु आ रोजु पादयात्रलो हामी इच्ची पेट्रोल डीजल धरलु केंद्र प्रभुत्वं दीपावली पंडुकगा कानुकगा पेट्रोल पैन 5 रूपायलु डीजल पैन 10 रूपायलु तग्गिस्ते कनीसं दानि कूडा पट्टिंचुकोकुंडा इंका 14 कोट्लु खर्चु पेट्टि पेपर स्टेट्मेंट इस्तारु एमनेसि मेमु तग्गिंचामु अनेसि दयचेसि ई रोजु पेट्रोल डीजल धरलु पेरिगिते प्रजलु चाला अवस्थलु पडतारु व्यापारमु चाला इब्बंदि गुंडुपडतायि अंते काकुंडा అంతే కాకుండా రవాణా చార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువులు ఆటోమేటిక్ గా పెరుగుతూనే పోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి తగ్గాలి అంటే ఖచ్చితంగా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గాలి. ఈ రోజు రైతులు కూడా ట్రాక్టర్ నడపాలన్నా పనిముట్లు వాడాలన్నా కూడా డీజిల్ తో ఎంతో అవసరం ఉంది. అలాంటిది కూడా ఇలాంటి డీజిల్ రేట్ పెరగడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా సిగ్గొచ్చి పక్క రాష్ట్రాల్లో దాదాపు 17 రూపాయలకు తేడా ఉంటే కనీసం మన రాష్ట్రంలో దానికన్నా ఎక్కువ ఉంది. ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో 110 రూపాయలు 98 పైసలు పెట్రోల్ ఉంటే అదే విధంగా డీజిల్ 97 రూపాయలు ఉంది. అదే పంజాబ్ లో తీసుకుంటే 94 రూపాయలు డీజిల్ ఉంటే పెట్రోల్ ఉంటే డీజిల్ 80 రూపాయల 90 పైసలు ఉంది. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో 95 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే 86 రూపాయలు డీజిల్ ధర ఉంది. ఈ విధంగా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ ను తగ్గిస్తే ఈ యొక్క ప్రభుత్వము అసలు ఉందా లేదా జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా ప్రజల యొక్క బాధలు పట్టించుకుంటారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు. కేవలం అన్ని రేట్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరలక ఇబ్బందిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో కలిసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి ఏమాత్రం చొరవ చూపకపోగా నిశ్చితంగా మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేది లేదు అని చెప్పేసి ప్రకటన చేయడం అంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు. అంతే కాకుండా ఈ రాష్ట్రంలో ఆ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నారా లేదా చూడాల్సినటువంటి బాధ్యత నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పక్కకు వెళ్లిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూడబలుకొని ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ భారాలు మోపుతున్నారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనంగా ఈ రోజు మనం చూడొచ్చు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రంలో దేశంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే దాని కోసమే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏ ఒక్కటి చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మనం అందరం మూకుమ్మడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లి నిరసనలతో ఈ యొక్క కార్యక్రమం వీళ్ళ యొక్క చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలకి ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కదానికి అడిగినా అడగకపోయినా ఈయన చేతులెత్తి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మేము అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలే కాకుండా పక్కలో ఉన్నటువంటి పక్కలో కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఒక్కసారి ప్రజలకు ఎంత భారం తగ్గించిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అడిగి తెలుసుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎక్కడ మంచి పనులు జరుగుతున్నా వాటిని తెలుసుకొని ఆ కార్యక్రమాలని మన రాష్ట్ర ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఎక్కడైనా ఉంది. గతంలో మీ నాన్నగారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే మంచి పథకం అని చెప్పేసి అమలు చేశారో ఆ విధంగా ఇప్పుడు కూడా మీరు కూడా పక్క రాష్ట్రాల్లో ఎవరైనా సరే ప్రజలకి న్యాయం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా వాటన్నిటిని దిగుమతి చేసుకొని ఇక్కడ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు